హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్ర మూర్తి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ సెక్టార్ ఫండ్స్లో ముఖ్యంగా ఒక 2-3 టైప్స్ మీద జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అంటే ఒకప్పుడు అవి చాలా రైజ్లో ఉండి హీటింగ్ ఉంది మంచి హాట్గా ఉన్నాయి కాబట్టి పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్స్ బట్ ఇప్పుడు వాటి సిచ్యువేషన్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉంచాలా తెయ్యాలా తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నారు అలాంటి వాటిలో డిఫెన్స్ ఒకటి రైల్వేస్ ఒకటి వీటి మీద ఒక కన్క్లూజన్ ఇస్తారా డెఫినెట్గా అండి ఎందుకంటే చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు నేను కూడా ఒకసారి చెప్పాను ఈ స్టాక్స్ మన డౌన్లో కూడా ఇంకా డౌన్ అయినాయి వీటన్నిటికీ గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటని నేను మొన్న అంతా కూడా వాటి ఫండమెంటల్ చూసుకున్నాక క్లారిటీ వచ్చింది అనమాట అందుకే ఈ వీడియో క్లియర్గా చేస్తున్నాను మార్కెట్స్ డౌన్తో పాటు ఏమైందంటే సెక్టర్స్ ఎక్కువ డిఫెన్స్ సెక్టర్ కానీ రైల్వే కానీ ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది బాగా హై వాల్యుయేషన్ అయిపోయింది హై క్రియేట్ అయిపోయింది దాని తగ్గట్టు ఇక్కడ రిటర్న్స్ రాలేదు అనమాట ఫండమెంటల్గా దాన్ని సస్టైన్ అవ్వాలి అందుకని ఏమైందంటే ఇది కరెక్షన్లోకి వచ్చింది అయితే ఇప్పుడు ఏమైందంటే వాల్యుయేషన్ కన్నా అండర్ వాల్యుయేషన్లోకి వచ్చాయి అయితే ఇప్పుడు రీసెంట్ రిజల్ట్స్ చూసుకుంటే ఒక్కొక్క కంపెనీ కూడా చాలా బాగుంది టెక్స్మో రైల్ కానీ తర్వాత రైల్ మెయిన్ తీసుకుంటే ఆర్వీఎన్ఎల్ ఐఆర్సిటీసీ ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అలాగే డిఫెన్స్ సెక్టర్ తీసుకుంటే కొంచెం బాగా 50% ఫాల్ అయింది అలాగే హాల్ ఫాల్ అయింది అలాగే ఈ బీడిఎల్ బీహెచ్ఎల్ బీఎంఎల్ ఇవన్నీ కూడా బాగా కరెక్షన్ అయ్యి నిలబడుతున్నాయి అయితే వీటి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే అన్ని ప్రాఫిట్లో ఉన్నాయి కాబట్టి ఈ రేషియో తగ్గింది కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు అయితే ఇప్పుడు ఏమైందంటే గ్లోబల్ సెల్అప్ అయిపోయింది కాబట్టి ఈవెన్ ఎఫ్ఐఎస్ డిఎస్ అందరూ కూడా 80,000 crores సెల్లింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ డిఫెన్స్ స్టాక్ ఫాల్ నార్మల్ మార్కెట్ ఫాల్తో పాటు ఈక్వల్ అయిపోయింది మొన్నటి దాకా ఇది ఒక్కటే ఫాల్ అయింది ఇప్పుడు ఏమైందంటే అన్ని కంపెనీస్తో పాటు ఇది కూడా నార్మల్ వచ్చేసింది ఒక 10% ఇది ఇంకా ఉంది అయితే ఫండమెంటల్గా అక్కడ ఏం జరుగుతుందో చూస్తే సేమ్ ఈ బడ్జెట్లో కూడా డిఫెన్స్కి అంతే అమౌంట్ కేటాయించారు అలాగే డిఫెన్స్లో ఇంకోటి ఏంటంటే ఇంతవరకు లేదు మనం ఇండిజీనియస్గా మనం ఆర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం అక్కడ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ డిఫెన్స్లో కొంత వచ్చి స్పేస్లో కూడా శాటిలైట్స్ కూడా కొన్ని రా మెటీరియల్స్ వాడుతున్నారు సో దానివల్ల వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు కాబట్టి మనం కంగారు పడాల్సింది ఏం లేదు ఇది డిఫెన్స్కి సంబంధించి అలాగే రైలు తీసుకుంటే మనకి ఇప్పుడు వందే మాతృ రైల్లో స్లీపర్స్ పెడుతున్నారు అలాగే బుల్లెట్ ట్రైన్స్ మళ్ళీ డౌన్ ఇంకా పెంచుతున్నారు కాబట్టి ఈ రైల్వే కూడా అంతకు ముందులాగా కాకుండా మంచి మోడల్ రైల్స్ వస్తున్నాయి కోచెస్ మంచి డెవలప్మెంట్ కోచెస్ కూడా వస్తున్నాయి కాబట్టి రైల్ గ్రోత్ కూడా అయితే చాలా ఫాస్ట్గా ఉంది సో ఈ రెండు కూడా గ్రోయింగ్ సెక్టర్సే కాబట్టి మనము చేసిన పాయింట్ ఏంటంటే ఈ ఓవర్ హైలో కొన్నాము ఇంకా వెళ్తుందని కొన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి మంచి కేటగిరీ తీసుకోండి 1 year హారిజాన్లో తీసుకుంటే మళ్ళీ మన రేట్లన్నీ కూడా వస్తాయి కాబట్టి కంగారు పడి ఇప్పుడు అమ్మేసి లాస్ బుక్ చేసుకునే కన్నా రీఇన్వెస్ట్మెంట్ రైట్గా చూసుకొని మంచి కంపెనీస్ అన్నింటిలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఇది ఒక టైపు సొల్యూషన్ అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీని గురించి పెద్దగా కంగారు అవసరంలో ఎందుకంటే ఈ కంపెనీలు ఆల్రెడీ 40-50 years నుంచి ఉన్నాయి మంచి వాల్యూ ఉన్నాయి అయితే ఇంతకుముందు ఏంటంటే ఈ గవర్నమెంట్ కంపెనీల మీద ఎక్కువ ఫోకస్ లేదు ఓకే వాళ్ళకి కూడా సెల్ఫ్ ఆపరేటింగ్ ఉండదు ప్రైవేట్ కంపెనీస్ అంటే షేర్స్కి సెల్ఫ్ ఆపరేటింగ్ ఉంటుంది వీటికి ఉండదు కాబట్టి ఫోకస్ ఉండదు ఇవి ఇప్పుడే లైమ్ లైట్లోకి వచ్చాయి కాబట్టి ఇంకా మూమెంట్ ఉంటుంది సో ఫండమెంటల్గా వీటికైతే ఉంది ఇది మామూలుగా నేను ఏంటంటే జనరల్ కేటగిరీ చెప్పేది ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు మీరు ఒక కంపెనీ రైల్వే షాప్లో ఇరుక్కున్నారు ఇప్పుడు మరి అడిషనల్గా పెట్టే స్తోమత లేదు ఓకే అలాంటప్పుడు ఏం చేయాలి అడిషనల్గా మీరు పెట్టలేరు అది ఎక్కడో హై రేట్లో కొన్నారు ఇప్పుడు ఏ హాల్ కానీ తీసుకుంటే 5,200 మాజ్డాక్ తీసుకుంటే 5,300 9,000 ఉంది ఏం చేయాలి కొచ్చిన తీసుకున్నారు అదేమో 3,000 నుంచి ఇప్పుడు 1,500 అలా వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి అంటే దీనికి నేను చెప్పే ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే మీరు సెల్ఫ్ షేర్ రొటేషన్ అనేది అలవాటు చేసుకోండి అంటే ఇప్పుడు షేర్స్ ఇప్పుడు స్లోగా వెళ్తాయి కాబట్టి ఎవ్రీ రైజ్లో డైలీ కానీ వీక్లీలో కానీ టెక్నికల్గా కొంత ఆ కంపెనీని అబ్జర్వ్ చేసుకొని మీ షేర్స్లో ఒక సపోజ్ నా దగ్గర ఒక 100 shares ఉన్నాయి డైలీ హై రేంజ్ రాగానే ఒక 30 shares అమ్మేసేయండి మళ్ళీ కింద కొనుక్కోండి ఇప్పుడు మీరు ఫస్ట్ ఒరిజినల్గా కొన్న రేట్ని ఒక డైరీలో రాసుకోండి అది మీ ఒరిజినల్ రేటు
ఇది నేను ప్రాక్టికల్గా చేశాను అనమాట. ఎవరైతే ఇది ఇది అందరికీ అప్లై అయ్యే జనరల్ రూల్, కామన్ పర్సన్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం రాంగ్ జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక కంపెనీలో ఇరుక్కుంటాం, అది రైల్వే అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, మనకు తెలియదు 20% ఫాల్ అయింది. సో ఆ న్యూస్ వచ్చేదాకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందులో ఇరుక్కున్న వాళ్ళం ఏం చేయాలి, ఒక రకంగా దానిలో తెలియకుండా డిగ్ అయిపోయాం. వాళ్ళందరికీ నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే సెల్ఫ్ రొటేషన్ ఆఫ్ సేమ్ స్టాక్. ఇక అదే స్టాక్లో మీరు ఏం చేయాలంటే డైలీ దాని యొక్క రెసిస్టెన్స్, సపోర్టు, పివట్ పాయింట్స్ అనేది మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. పివట్ పాయింట్ R1 R2 దగ్గర మీరు 30 షేర్స్ అమ్మేయండి, S1 సపోర్ట్ దగ్గర బై చేయండి, ఇంట్రాడే లిమిట్ తీసుకోండి. మీరు కనుక ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు, ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు స్టాప్ లాస్, ఒక 1000 రూపాయలు టార్గెట్, 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తే మీరు అది తీసుకోకండి, మళ్ళీ అదే షేర్ కొనండి. ఓకే, మళ్ళీ అదే రోజు ఇప్పుడు 1000 రూపాయలు వచ్చాయి, 500 రూపాయలు 2 షేర్లు కొనుక్కోండి, మళ్ళీ రేపొద్దున మీరు మళ్ళీ అదే పని చేయండి, లాస్ వస్తే వదిలేయండి, ప్రాఫిట్ వస్తే మళ్ళీ షేర్లు కొనండి. ఎందుకంటే ఈ లాస్ ఇది గ్రో అవుతుంది కాబట్టి మీకు, మీరు ఒక 10-15 రోజులు అయ్యేపాటికి ఎలా తయారవ్వాలంటే మీరు 70% సక్సెస్ రేట్ వచ్చేటట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకటే కంపెనీ కాబట్టి, ఒకటి రెండు మనం ఉంటాం కాబట్టి సెల్ఫ్ షేర్ రొటేషన్ అనేది మీకు ఆ షేర్ని మళ్ళీ కొనడం ద్వారా మీకు యావరేజ్ రేట్ తగ్గిపోయి మీరు ఆ షేర్ ఆ రేట్ రాకుండానే మీరు వచ్చేస్తుంది అనమాట. సో ఇదొక్కటి మనం కష్టపడితే ఇక షేర్ మార్కెట్లో రాంగ్ను కూడా రైట్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఇది మీ అందరికీ నేను చేశాను కాబట్టి, నేను చేసి దాని నుంచి బయటపడ్డాను కాబట్టి మీకు కూడా అదే సలహా ఇస్తున్నా. మనం 1-2 కంపెనీలు కాబట్టి మనకి ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక 5-6 రోజులు ప్రాక్టీస్ చేసారు, ఫస్ట్ రోజు ఓకే 15 షేర్లు 20 షేర్లు మీరు ట్రై చేయండి, 1000-2000 పెద్ద విషయం కాదు కాబట్టి, ఆ 2 షేర్లు హైలో సెల్ చేయండి, లోలో బై చేయండి, స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 1000 రూపాయలు రిస్క్, 1000 రూపాయలు ఇవ్వండి. అయితే 1000 రూపాయలు వస్తే వదిలేయకూడదు, మళ్ళీ అదే షేర్ కొనాలి. ఓకే, ఆ షేర్ కొనటం వల్ల మీకు యావరేజ్ కాస్టింగ్ తగ్గుతుంది. బాస్ ఇది ఎవ్రీవన్ కెన్ ట్రేడ్ అని స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా సార్? డెఫినెట్ చేసుకోవచ్చు సార్. ఇది ఇది ఈక్విటీ మార్కెట్లో అదొక అడ్వాంటేజ్ ఉంది, ఇంట్రాడే స్టాక్ కనుక అలా రొటేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఈ స్ట్రాటజీస్ని మాతో షేర్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తప్పకుండా ఇలాంటి స్ట్రాటజీసే కాదు, మీలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆశ, అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి మీకు స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు తీసుకోవడం ఎలాగా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు రైట్ పర్సన్ యొక్క అడ్వైజ్ అయితే తీసుకోవడం చాలా అవసరం. సో ఆ రైట్ పర్సన్ మన రామచంద్రమూర్తి గారే. సో ఆయన నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు ఆయనతో పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకొని ప్రాపర్గా ఒక రైట్ స్ట్రాటజీస్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అని కాదు, ఏదైనా తెలియని విషయంలో ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క గైడెన్స్ అనేది చాలా అవసరం. అండ్ ఇందులో మాత్రం తప్పకుండా మీరు రైట్ గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.